యువకుల భవిష్యత్, వారు ఎదుర్కొంటున్న సమస్యలు, వాటి పరిష్కార మార్గాల దిశగా జనసేన పార్టీ ప్రణాళికలు రూపొందిస్తుందని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి శివశంకర్ తెలిపారు. పార్టీ డాక్టర్ సెల్ రాష్ట్ర అధ్యక్షులు డాక్టర్ బొడ్డేపల్లి రఘు ఆధ్వర్యంలో ఆటో డ్రైవర్లకు యూనిఫామ్, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశారు. మాధవదారిలోని పార్టీ కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన శివశంకర్ మాట్లాడుతూ, ఈ నెల 12న శ్రీకాకుళం జిల్లా రణస్థలం గ్రామంలో పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ నేతృత్వంలో యువశక్తి కార్యక్రమం బహిరంగ సభ జరుగుతుందన్నారు. ఈ సభలో యువతను ఉద్దేశించి పవన్ కళ్యాణ్ ప్రసంగిస్తారని చెప్పారు. ప్రభుత్వాలు, పాలకుల నిర్లక్ష్య కారణంగా యువత భవిష్యత్ ప్రశ్నార్థకంగా మారిందన్నారు. బొడ్డేపల్లి రఘు మాట్లాడుతూ, యువశక్తి కార్యక్రమంలో ఉత్తరాంధ్ర వెనుకబాటుతనం, వలసలు ఎలా ఆపాలి వంటి అనేక అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. యువశక్తి ప్రచార కార్యక్రమంలో భాగంగా ఆటో డ్రైవర్లకు యూనిఫామ్, నిత్యావసర వస్తువులు పంపిణీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర పర్యావరణ కార్యదర్శి బొలిశెట్టి సత్యనారాయణ, జన సైనికులు పాల్గొన్నారు. పవన్ కళ్యాణ్ గారు రణస్థలం శ్రీకాకుళం జిల్లా గ్రామంలో యువశక్తి కార్యక్రమం, ఒక భారీ బహిరంగ సభ, యువకుల భవిష్యత్తు మీద, వాళ్ళు ఎదుర్కొంటున్న సమస్యల మీద, దాని పరిష్కార మార్గాల ద్వారా ప్రస్తుతం లోపభూయిష్టంగా ఉన్న పాలసీలు ద్వారా యువత ఎంత నష్టపోతుంది, ఇవన్నీ తెలియజేయడానికి ఏర్పాటు చేయడం జరిగింది. అది మనందరికీ తెలిసిన విషయం. ఆ సందర్భంగా యువశక్తి కార్యక్రమాన్ని, ఈ పబ్లిసిటీ కార్యక్రమాన్ని అందరినీ కూడా ఒక ఉర్రూతొలగించి, ఉత్సాహపరిచి, అందరూ రణస్థలాన్ని చేరుకోవడానికి ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఇక్కడ డాక్టర్ సెల్ చైర్మన్ జనసేన డాక్టర్ బొడ్డేపల్లి రఘు గారు వారి మిత్ర బృందం ఈరోజు ఈ కార్యక్రమం నిర్వహించింది. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా యూనిఫామ్ యువశక్తి కార్యక్రమం సందర్భంగా పంపిణీ చేయడం జరిగింది. అలాగే ఈ గ్రాసరీస్ ఏవైతే ఉన్నాయో పప్పు ధాన్యాలు కానీ ఇవన్నీ కూడా ఇవ్వడం జరిగింది. పిల్లలకి టీషర్ట్స్ కూడా పంచడం జరిగింది. సో చాలా మంచి కార్యక్రమం ఇది. యువశక్తి పబ్లిసిటీ సందర్భంగా ఏర్పాటు చేసినటువంటి కార్యక్రమం. అలాగే ఆటో కార్మికులందరూ కూడా, ఆటో డ్రైవర్స్ అందరూ కూడా అత్యంత ఉత్సాహంగా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. వారి ఆటోల మీద కూడా స్టిక్కర్స్ అవన్నీ అంటించి ప్రచారం, ఊరు వాడ ప్రతి ప్రాంతాల్లో కూడా ప్రచారం నిర్వహిస్తామని వాళ్ళందరూ కూడా సమిష్టిగా మాట ఇవ్వడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారి ఆశయానికి అనుగుణంగా పనిచేస్తామని వాళ్ళంతా నిర్ణయించుకున్నారు. ఇది చాలా సంతోషకరమైనటువంటి విషయం. ఈ 12వ తారీఖు యువశక్తి నగారా ఏదైతే ఉందో అది రాష్ట్ర యువతకి భవిత కోసం ఏర్పాటు చేశారు పవన్ కళ్యాణ్ గారు. ఎందుకంటే యువత చాలా నిర్వీర్యమైపోయింది. వలసలు, ఉపాధి కరువైపోయాయి. చదువుకున్న వాళ్ళు రోడ్డుల మీద పడవలసిన పరిస్థితి అగత్యం ఏర్పడింది. వాటన్నిటికీ యువత భవిష్యత్తు మీద ఆ రోజు వారి వారి ఆలోచనలు, వారి అభిప్రాయాలు తెలియజేస్తారు. మీ ద్వారా అందరికీ తెలియజేయండి ఏంటంటే, అందరూ కూడా ఆ కార్యక్రమంలో రణస్థలంలో మధ్యాహ్నం 12 గంటల నుంచి సాయంకాలం 7 గంటల వరకు జరుగుతుంది. ఈ నెల 12వ తేదీ జరగనున్న యువశక్తి కార్యక్రమంలో పబ్లిసిటీ భాగంగా ఈరోజు మరి ఆటో డ్రైవర్లకి షర్ట్లు వితరడం కానివ్వండి, అట్లనే ఆటోల మీద స్టిక్కర్లు అంటించడం కానివ్వండి, ఈ గ్రాసరీస్ కానివ్వండి, చిన్నపిల్లలకు బట్టలు ఇవ్వడం కానివ్వండి, అన్నీ మా టీం తరఫున జరుపుతున్నారు. సో నిజంగా ఆనందంగా ఉంది. ఈ ప్రోగ్రాం జనాల్లోకి ఎంత రీచ్ అయితే ప్రోగ్రాం అంత సక్సెస్ఫుల్ అవుతుంది. మరి చూసారు ప్రభుత్వం రీచ్ అవ్వడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు ఈ ప్రభుత్వం ఏదైతే ఉందో ఆ ప్రభుత్వం పోస్టర్లు మేము అంటిస్తే పోస్టర్లు చింపేయడం జరుగుతుంది పెయింట్లు వేస్తే పెయింట్ కి వైట్ పెయింట్ వేయడం జరుగుతుంది మరి ఈ తరుణంలో మేము అందరం కూర్చొని జనసేన పార్టీ ఆఫీస్ తరపున పెద్దలు శివశంకర్ గారు సత్య గారు గడ్సాల అప్పారావు గారు సంకు వెంకటేశ్వర గారు పేల రామకృష్ణ గారు అట్లా మా మహిళా కమిటీ అందరం వివిధ రకాలుగా దీనికి అనేక టీంలు వేసుకోవడం జరిగింది వివిధ రకాలుగా పబ్లిసిటీ చేయాలి 12వ తారీఖు నిజంగా అదొక ఉపయోగకరమైన కార్యక్రమం యువత అట్లానే ఉత్తరాంధ్ర వెనకబడతాం వలసలు ఎలా ఆపాలి ఇలా అనేక అంశాల మీద ఆ రోజు చర్చ జరుగుతుంది యువతే వేదిక మీద ఉండి యువతే చర్చను ఇవ్వబోతున్నారు కాబట్టి అదొక మంచి అంశం ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలి ఎలా అనే ఒక మంచి సంకల్పంతో మేము అందరం పూనుకొని ఈ ఆటోల ద్వారా కానివ్వండి పోస్టర్ల ద్వారా కానివ్వండి పాంప్లెట్ల ద్వారా కానివ్వండి జనాల్లోకి ఈ కార్యక్రమం తీసుకెళ్లే భాగంలో ఈ కార్యక్రమం చేయడం జరిగింది మరి ఇంత మంచి అవకాశం ఇచ్చి ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన తెలియజేసుకుంటూ యువసేన కార్యక్రమాన్ని మరొకసారి పెద్ద హిట్ చేయాలని మీడియా ముఖ్యంగా యువత అందరికీ మేము తెలియజేసుకుంటున్నాం. ధన్యవాదాలు.